హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఇంటర్ బేస్ మీద ఒక నోటిఫికేషన్ విడుదలైంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు యూస్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అప్ టు డేట్గా అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ నుంచి రిలీజ్ కావడం జరిగింది కానిస్టేబుల్ లేదా ఫైర్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి సంబంధించి మనకి ఇక్కడ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు లెవెల్ త్రీ బేసిస్ మీద శాలరీస్ అయితే ఉంటాయని మెన్షన్ చేశారు అయితే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే జనవరి ఇరవై తొమ్మిదో తేదీ నుంచి మార్చి నాలుగో తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి వేకెన్సీస్ అయితే లేవని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది బ్రిటన్ టెస్ట్లో వందకి ముప్పై ఐదు మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలని చెప్పేసి మనకి డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు మనకి ఇక్కడ స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ స్టేట్ కింద ఇరవై ఎనిమిది పోస్టులు ఉన్నాయి క్యాటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంకా నక్సల్స్ ప్రోనేరియా ఏదైతే ఉందో అందులో మనకి ఫిఫ్టీ వన్ వేకెన్సీస్ అయితే ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది తర్వాత తెలంగాణకి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయి ఎంటైర్ స్టేట్లో ఇరవై పోస్టులు నక్సల్స్ ఏరియాలో పది పోస్టులు అయితే ఉన్నాయి టోటల్గా మనకి యూఆర్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎనభై తొమ్మిది వేకెన్సీస్ అయితే కేటాయించారు అన్ని స్టేట్స్ కలిపి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి నూట పదమూడు పోస్టులు కేటాయించారు ఈ విధంగా అన్ని కేటగిరీలు కలిపి పదకొండు వందల నలభై తొమ్మిది వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది మీరు మన స్టేట్కి సంబంధించి అప్లై చేసుకుంటే మన స్టేట్లోని మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు మన స్టేట్లోనే అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు జాబ్ లొకేషన్ కూడా మన స్టేట్లోనే మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు అది కూడా ఇంటర్మీడియట్ అనేది సైన్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు సో సైన్స్ స్ట్రీమ్లో ఎంపీసీ కానీ బైపీసీ లాంటిది ఎవరైతే చేశారో వారు అప్లికేషన్స్ పెట్టుకోండి ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి ఇక్కడ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అంటే వీరికి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు వయసు ఉన్నా కూడా ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఇచ్చారు కాబట్టి వీరికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ ఫోర్ మధ్య పుట్టినటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి మనకి ఇక్కడ మెన్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వారికి హైట్ వచ్చేసి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి చెస్ట్ వచ్చేసి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టేట్స్ వాళ్ళకి కొన్ని స్టేట్స్కి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్స్కి ఇక్కడ వారికి హైట్ అండ్ చెస్ట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఇంకా మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు టాటూ టూ ట్యాటూస్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎక్కడ కంటెంట్ ఉండాలి బాడీలో ఏ లొకేషన్లో ఉంటే యాక్సెప్ట్ చేస్తారనేది ఎంత సైజులో ఉంటే యాక్సెప్ట్ చేస్తారనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారో ఒకసారి చూడండి ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇంకా కొన్ని రోజులే మా కొన్ని రోజులే సమయం ఉంది కాబట్టి సిఐఎస్ఎఫ్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడం స్టార్ట్ చేయండి ఆల్రెడీ చాలామంది అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్గా అప్లికేషన్స్ అయితే మెయిల్ క్యాండిడేట్స్ సబ్మిట్ చేయండి ఇక్కడ అప్లికేషన్ ఫీ హండ్రెడ్ రూపీస్ ఫీ మనకి ఇక్కడైతే ఇచ్చారు ఎస్సీఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఇక్కడ ఆ పర్టికులర్ ఫీ నుంచి ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వారు ఈ హండ్రెడ్ రూపీస్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది డీటెయిల్స్లో ఇచ్చారు ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయినటువంటి వారికి ఇక్కడ చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెడతారు సో రిటర్న్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఉంటుంది ఈ రెండింటిలో ఏదో ఒక టైప్లో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జీకే నుంచి అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ లేదా హిందీ నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ట్వెల్త్ స్టాండర్డ్లో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేస్తారని ఇక్కడ క్వశ్చన్స్ కూడా ఆ స్టాండర్డ్లోనే రావడం జరుగుతుందని డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే రావాల్సినటువంటి మార్కులు వచ్చేసి వందకి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్సర్వీస్ మనకి థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎస్సీఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీ త్రీ మార్క్స్ రావాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు కనీసం మీరు క్వాలిఫై అయినా అవ్వాలి ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ సెలక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్లో ఫస్ట్ పీఈటీ ఉంటుంది ఆ తర్వాత పిఎస్టీ ఉంటుంది ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో అయితే ఇచ్చారు సో ఈ అన్ని స్టేజెస్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది సో మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి ఆ పర్టికులర్ వేకెన్సీ అలాట్ చేసినటువంటి స్టేట్ లేదా యూనియన్ టెరిటరీస్లో మీకు ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ అయితే ఫైనల్గా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆధార్ నంబర్ ఓటర్ ఐడి కార్డ్ పాన్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి ఎంప్లాయర్ ఐడి అని చెప్పేసి ఇచ్చారు వీటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి అలాగే ఇన్ఫర్మేషన్ అబౌట్ ది బోర్డ్ రోల్ నెంబర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ది మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీ దగ్గర పెట్టుకొని మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి మనకి ఇక్కడ యూజర్ గైడ్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ అన్ని చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్